TV27 News जनहित में मा अभिमतम। वेलकम टू TV27 News। कृष्णा जिला मछिलीपट्नम नियोजकवर्ग मछिलीपट्नम टाउन लो टीडीपी पार्टी कार्यालय लो माजी मंत्री कोल्लू रवींद्र स्थानिक तेलुगुदेशम नेतलतो कलिसी प्रस्तुत कार्मिक शाखा मंत्री जयराम अविनीति आक्रमणलकु पाल्पडुतुन्नारंटू बुधवार पात्रिकेयुल समावेशं निर्वहिंचारु। राष्ट्र बाध्यता वह प्रभुत् उन्नतम पदों में व्यक्ति इवा अवनीति अक्रम संपादे ध्येय तो पे तप प्रजा समस्या गुरी अक् पढ़ुक प्रजा समस्या गाली कदले वाला स्वार्थित कोसम पे आव चेन मेजे मेस्ते मैं दूड़ एक् मेस्टे अंदर साम्राज्य जगनमोहन रेडी और अवनीति साम्राज्य व्यक्ति अवनीति दोपड़ी तो वो व्यक्ति दादापू 11 కేసుల్లో మరి ఛార్జ్ షీట్ ఇవ్వబడినటువంటి వ్యక్తి ఇవాల ఏమనగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు వల్ల ఇవాల వల్ల మంత్రులు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియట్లా నోటికి అడ్డు అదుపు లేదు చేతికి అడ్డు అదుపు లేదు దోపిడి జయంగా పనిచేస్తారు। ఈ రోజు మంత్రి గుమ్మనూరు జయరామ్ గారు इवा मंत्री उन् अक्रम संपादन कोसम इवा निबंधन मत पक्न पड़ी निबंधन विरुद्ध कंपनी चटाई अवी पड़क वकरा तन सवत कुट सभ्यु पेर मीद मार्क चुके दादापू 2000 कंपनी और कंपनी स्टार्ट इटना प्लांटेशन प्राइवेट लिमिटेड अने कंपनी ने 93 आ कंपनी की महाबलेश्वरप्प अने आये दांडो डायरेक्टर आये चनिपोयिन तर्वात वाळ्ळ कुमारुनि 2008 डायरेक्टर गा तीसुकोवडं जरिगिंदि। अट्लागे दांडो मंजुनाथ अने अतनु कूडा ओक डायरेक्टर गा उन्नाडु అతను 31/3/2009 న మంజునాథ తన వాటా తీసేసుకొని బయటికి వెళ్ళిపోయాడు డైరెక్టర్। మరి అప్పుడు ఈ మంజునాథకి కంపెనీకి ఎటువంటి సంబంధాలు లేవు కానీ ఇప్పుడు ఎవరైతే మంత్రి గారికి ఆయన మొత్తం కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా ఇవాల అతని పేరు మీద బదలాయించి అతనించి మంత్రి గారి కుటుంబ సభ్యులకి పేరు రిజిస్ట్రేషన్ జరిగింది। మరి దీని బట్టి చూస్తా ఉంటే 2019 లో ఒక బోర్డు తీర్మానాన్ని దొంగల బోర్డు తీర్మానాన్ని సృష్టించారు అధికారం ఉంది కదా అని చెప్పి తీర్మానాన్ని సృష్టించి ఆ కంపెనీ పేరు మీద నుంచి మంత్రి గారి భార్య రేణుక పేరుతో 30 ఎకరాలు తమ్ముడు భార్య ఉమాదేవి పేరుతో 30.53 ఎకరాలు మంత్రి తమ్ముడు భార్య త్రివేణి పేరుతో 31.58 ఎకరాలు మొత్తం 92 ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరున రిజిస్టర్ చేస్తున్నారు। అట్లాగే బినామీలు కే శ్రీదేవి వైఫ్ ఆఫ్ అనంత పద్మారావు 12.76 ఎకరాలు ఈయన అనంత పద్మారావు గారి పేరున 48.7 ఎకరాలు లింగప్ప శశికళ 46.48 ఎకరాలు నర్సిరెడ్డి పేరున 4 ఎకరాలు మొత్తం కలిపి 203 ఎకరాలు మంత్రి గారి కుటుంబ సభ్యులు కానీ
వాళ్ళకి సంబంధించినటువంటి బినామీల పేరున భూములు రిజిస్టర్ చేయించారు. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే, ఒక క్రయ విక్రయాలు జరగాలంటే మనందరికీ తెలుసు, 2 లక్షల రూపాయల పైన ఏదన్నా లావాదేవీలు రిజిస్టర్ ఆఫీస్లో చేయాలంటే, క్రయ విక్రయాలు చేయాలంటే మొత్తం కూడా బ్యాంక్ ద్వారా చేయాలి. కానీ వీళ్ళు దాదాపు 1,63,63,000 రూపాయలు నగదు ఇచ్చినట్లుగా క్లియర్గా కనపడతారు. అంటే మంత్రి గారు తలుచుకుంటే రిజిస్టర్ ఆఫీస్లో కూడా నిబంధనలతో సంబంధం లేకుండా లావాదేవీలు జరిగిపోతాయి. మరి మంత్రి గారికి 1,63,00,000 ఆయన 2018లో ఆయన ఆదాయం ఎంత అంటే 1,44,000 రూపాయలు చూపించారు. మరి 1,63,63,000 ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, క్రయ విక్రయాలు చేయడానికి రిజిస్టర్ ఆఫీస్ నిబంధనలు అడ్రావు. 1,43,44,000 ఉన్నటువంటి ఆదాయం ఒక్కసారిగా 1,63,00,000కి లావాదేవీలు చేయడానికి వచ్చేస్తారు. అంటే 203 ఎకరాలు వీళ్ళు ఆ కంపెనీ నుంచి మొత్తం కూడా బదలాయించుకున్నారు. ఈ బదలాయింపులో మొత్తం కూడా నిబంధనలకు విరుద్ధంగా చేశారు. ఇవాళ సామాన్యంగా ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఎన్ని షరతులు పెడతా ఉన్నారు, ఎన్ని కాగితాలు కావాలంటూ ఉన్నారు, మరి ఇవన్నీ కూడా వాళ్ళకి పట్టింపులు లేవు. ఇవాళ ఈ విషయాలన్నీ అడిగితేనేమో దాని మీద ఆయన బీసీ మంత్రి మీద ఆరోపణలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ కుమారుడు పుట్టినరోజు కానుకగానేమో బెంజికారు ఇచ్చారు, ఇవాళ తండ్రి గారు పుట్టినరోజు కానుకగా జయరామ్ మంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఈ భూములన్నీ కూడా బదలాయించుకున్నారు. ఇవాళ అవినీతి అక్రమాలతో మొత్తం కూడా మునిగిపోయింది. ఇవాళ మొత్తం కూడా ఆధారాలు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పండి మంత్రి గారు.